హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఇది శుక్రవారం రోజు బ్లాగ్ అండి. ప్రొద్దున్నే ఈ విధంగా ఇంటి ముందు క్లీన్ చేసుకుని ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంట్లో కూడా అంతా క్లీన్ చేసేసుకొని ఇది ప్రొద్దున్నే 4:30 నుంచి స్టార్ట్ చేసుకున్నాను అండి. ఇంట్లో పనులన్నీ కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. 6:30 వరకు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రతిరోజు చేసుకుంటానండి, కానీ ఈరోజు శుక్రవారం స్పెషల్. కాస్త అంటే శుక్రవారం అమావాస్య ఉంది కాబట్టి ప్రొద్దునే కాస్త తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను గుడికి వెళ్దామని చెప్పి. నార్మల్గా అయితే కాస్త 8:30-9 గంటల వరకు పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను, కానీ గుడికి ఎటైనా బయటికి అందుకు వెళ్ళాలంటే ఆ రోజు కాస్త ముందే పనులన్నీ అయిపోతాయండి. శుక్రవారం కాబట్టి ఇంకాస్త తొందరగా అయిపోయింది. గుడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ బోడుపల్లిలో ఉంటుంది, పెంటారెడ్డి కాలనీలో నిమిషాంబిక అమ్మవారు. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిపోయింది ఈ గుడి కూడా. అమ్మవారిని అందరూ కూడా దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే చెప్తాను. ఫస్ట్ అయితే అమ్మవారిని చూడండి. ఇక్కడ నేను కూడా ఇక్కడైతే క్యూలో నిల్చొని ఉన్నాను అర్చన చేయించుకుందామని చెప్పేసి. ఇక్కడ టోకెన్స్ అయితే ఉన్నాయి అర్చనకండి. 20 రూపీస్ అయితే తీసుకొని టోకెన్స్ తీసుకొని అర్చన అయితే చేయించుకోవాలి. ఇక్కడ ఈ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు కదా, నేను కూడా 16 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసేసాను. అమ్మవారి దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు మనం గజస్తంభం దగ్గర, అంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా బయట, ఆ ధ్వజస్తంభం దగ్గర నిల్చొని ఫస్ట్ అమ్మవారిని చూసి మనం 16 ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారి 1 నిమిషంలో కోరిక కోరుకోవాలండి. ఇక్కడ అదే ఫేమస్ అన్నమాట. ఆ కోరిక 21 రోజుల్లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు అందరూ. అమ్మవారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత పక్కగా ఈ విధంగా అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఆషాఢ మాసం కదా అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ మంగళవారం శుక్రవారం ఇక్కడ నిమ్మకాయతోటి దీపాలు అయితే వెలిగిస్తున్నారనమాట. అదే లైన్లో మొత్తం లైన్గా అయితే ఈ విధంగా చిన్న చిన్న గుళ్ళు గర్భగుళ్ళు అయితే ఉన్నాయి. మొత్తం అన్నింటిని కూడా చూసేయండి. ఫస్ట్ అయితే వినాయకుడు చూపించాను కదా, తర్వాత సీతారాముల వారు, ఇక్కడ ఏమో సాయిబాబా, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి. నేను దత్తాత్రేయ స్వామిని అయితే ఎప్పుడు చూడలేదండి, గుళ్ళలో ఫస్ట్ టైం అయితే చూశాను ఇక్కడ. తర్వాత దాని పక్కకే ఈ విధంగా ఈశ్వరుడు అయితే ఉండండి, లింగం రూపంలో శివలింగము ఎదురుగానంది. అంటే లైన్గా ఉన్నాయి గుడ్లు మొత్తం, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ నాగప్రతిష్ఠ అయితే కూడా ఉంది. ఈ గుడిలోనే మొత్తం మనకు అందరు దేవతలు అయితే ఉన్నారండి. ఒకసారి ఈ గుడికి వస్తే మొత్తం అందరినీ కూడా మనం దర్శించుకొని అయితే వెళ్ళిపోవచ్చు. పక్కనే హనుమంతుడు కూడా ఈ విధంగా చిన్నదైతే విగ్రహం అయితే పెట్టారండి. అంటే చిన్నది కాదు, గుడి చిన్నగా ఉందన్నమాట. చిన్న చిన్న గర్భాలయాలు అన్నమాట ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. 9:30కి రష్ అయితే ఈ విధంగా ఉందండి. వీళ్ళంతా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నవారన్నమాట. మీకు తర్వాత చూపిస్తానండి. 10:30 దాటిందంటే అసలు మనకి ఇక్కడ కూర్చొని కూడా ప్లేస్ ఉండదండి, అంత రష్ అయితే ఉంటుంది. రద్దీ కూడా చూడండి. ఇప్పుడంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫేమస్ ఏంటని చెప్పాను కదా. ఇక్కడ ఈ విధంగా ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి నిమిషాంబాదేవి అని చెప్పి చెప్పాను కదా. ధ్వజస్తంభం దగ్గర నిల్చొని 1 నిమిషంలో కోరిక కోరుకోవాలి, 16 ప్రదక్షిణలు అయితే చేయాలి ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే. తర్వాత మనకు ఆ కోరిక నెరవేరినట్లయితే, అంటే 21 రోజులలో కోరిక నెరవేరుతుందంటే ఖచ్చితంగా, ఆ కోరిక నెరవేరినప్పుడు మనకు ఈ గుడి చుట్టూ కూడా 108 ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట. చాలామంది అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ చేతిలో స్లిప్లు ఉన్నాయి కదా వైట్ కలర్ స్లిప్స్, అవి కూడా ఇక్కడే ఇస్తున్నారండి గుడిలోనే ఫ్రీగానే. ఆ స్లిప్లు పట్టుకొని వీళ్ళైతే 108 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. అందులో నంబర్స్ ఉన్నాయి, మనం కౌంట్ చేసుకోవడం కష్టం కదా, అందుకని చెప్పి ఆ స్లిప్లలో అయితే ఉన్నాయి. మనం ఆ టిక్లు పెట్టేసుకుంటుంటే మనం ఎన్ని ప్రదక్షిణలు చేసామనేది ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు 10 అయిందండి. ఇప్పుడు చూడండి 11 అయిపోయింది. మొత్తం కంప్లీట్ అసలు గుడిలో ప్లేసే లేదు. ఒకరినొకరు తోసుకుంటూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. ఇంకా కూర్చొని కూడా ప్లేస్ లేదు, మొత్తం బయటకు వెళ్ళమని చెప్తున్నారు. అక్కడ ఫ్రెండ్స్ ఇంకా ప్రదక్షిణ చేస్తున్నారు, నేనైతే బయటకు వస్తున్నానండి. వచ్చేప్పుడు చూడండి, ఇక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, ఆర్ ఛానల్ అనమాట వెళ్ళది, వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈ బాక్స్ అయితే పార్సల్ అయితే వచ్చేసి ఉందండి. ఇంట్లో నేను మీషో నుంచి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఇది 1 వీక్ తర్వాత వస్తుందని అయితే అనుకున్నానండి. 3 డేస్లోనే వచ్చేసింది ఇంటికి అయితే. ఇందులో ఏమున్నాయి అనేది కాస్త చూసేయండి. వెరీ యూజ్ఫుల్ ఐటమ్ అనమాట. అంటే మన ఫ్రిడ్జ్లో నార్మల్గా వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నప్పుడు చాలామంది అలాగే డైరెక్ట్ అయితే వేస్తూ ఉంటారు, లేదంటే మనం కవర్లు ఉంటాయి కదా కవర్లో మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నాక అదే కవర్లో అయితే పెట్టేస్తూ ఉంటామండి. ప్లాస్టిక్ కవర్లు అనేది ఫ్రిడ్జ్లో కాదు కదా, ఎక్కడెక్కడ మనం అది వాడడం చాలా డేంజరు, అసలు వాడకూడదు దాన్ని. అందుకే బ్యాన్ చేద్దాము కవర్లు అందుకు స్టోర్ చేయడం ఎందుకు అని చెప్పి. ఆ కవర్లు అన్నింటినీ తీసేసి ఈ విధంగా వెజిటేబుల్స్ పెట్టేసుకోనికి బాక్సెస్ అయితే బుక్ చేశానండి. ఈ 250 రూపీస్ అయితే పడింది కాస్టు.
సిక్స్ బాక్స్ వస్తాయి అని చెప్పేసి చూశానండి. సిక్స్ బాక్స్ 250 అంటే రీజనబులే కదా అని చెప్పి అనిపించింది. సరే క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి, సరే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేశానండి. చాలామంది నాకు తెలిసి అయితే ఇక్కడ వరకు మొత్తం అంతా కూడా కవర్లో అలాగే డైరెక్ట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నారండి. ప్లాస్టిక్ కవర్లు చాలా డేంజరు, అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్పేసి మన రీసెంట్గా డాక్టర్లు కూడా చెప్పారు. సరే అందుకని ఈ బాక్స్లు అయితే బుక్ చేశానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవి మొత్తం అంతా క్లీన్ చేసేసి తర్వాత అయితే స్టోర్ చేసుకుంటాను. జస్ట్ మీకు ఈ వీడియో అయితే షూట్ చేశాను చూపిద్దామని చెప్పి. ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటే మనకు లోపలికి వాటర్ అనేది కూడా వెళ్ళదు, చాలా నీట్గా ఉంటుంది. బాగుందండి బాక్స్ కూడా, మరి డెలికేట్ అని ఏం లేదు, మరి స్ట్రాంగ్ అన్న కూడా ఏం లేదండి. మొత్తం కూడా ఈ విధంగా సిక్స్ బాక్స్ అయితే వచ్చేసాయి. నార్మల్గా మనకు దొండకాయ అటువంటివి అయితే అరకిలో పడతాయండి. మిర్చి అటువంటివి కొంత పొడవు ఇవి అయితే అరకిలో అయితే పట్టవు, పావు కిలో కాస్త ఎక్కువ అయితే పడతాయి. మనం వీక్లీ వన్స్ తెచ్చుకుంటాం కదా. బాక్స్ అయితే చూడండి, మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఈ కింద లోపల ఇది కూడా మొత్తం ప్లాస్టిక్నే అండి. హోల్డర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. వెనకల మనం దీన్ని ఇలా కిందకి బాక్స్లో పెట్టేసుకున్నప్పుడు మనకు వాటర్ ఏమన్నా వస్తుంది కదా ఫ్రిడ్జ్లో మామూలు కూల్కి, అందుకు ఆ వాటర్ అనేది కిందకి వెళ్తుంది. మనం నార్మల్ బాక్స్లో ఏమైనా స్టోర్ చేసుకున్నప్పుడు కింద టిష్యూ పెడతాం కదా, వాటర్ ఏమైనా ఉంటే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పేసి దీంట్లో అయితే ఆ ప్రాబ్లం లేదు. ఆ టిష్యూ అనేది కూడా మనం పెట్టాల్సిన పని లేదండి. వాటర్ ఏమన్నా వచ్చినా కానీ మొత్తము దీని కిందకైతే వెళ్ళిపోతుంది. లోపల ఇంకో ప్లాస్టిక్ ఉంది కదా, దాని కిందకైతే వెళ్ళిపోతుంది. మనం వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి చూడాలి. శుక్రవారం అమావాస్య అని చెప్పాను కదా, గుమ్మడికాయ అయితే పాడైపోయిందండి, అందుకని చెప్పేసి మళ్ళీ గుమ్మడికాయ అయితే తీసుకొచ్చాను. గుమ్మడికాయ ఎప్పుడైనా సరే అమావాస్య రోజే చేంజ్ చేస్తాను నేను, లేదు మధ్యలో మామూలుగా అది పాడైపోయింది అంటే కూలిపోవడము, ఒక్కోసారి వాటర్ కారుతుంది, ఒక్కోసారి మధ్యం ఇట్లా దగ్గరికి ఇలా ముడుచుకుపోయినట్లు అవుతుంది కదా, అటువంటప్పుడు మాత్రము వెంటనే తీసి నెక్స్ట్ డేనే చేంజ్ చేస్తానండి. అంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ఆ రోజులు చూసేసి గుమ్మడికాయని ఫస్ట్ అయితే నీట్గా వాటర్తోటి క్లీన్ చేసేసుకోవాలండి. డైరెక్ట్ అలాగైతే మనం పూజకు వాడకూడదు. తర్వాత మనం గుమ్మడికాయని నేల మీద అయితే పెట్టకూడదండి, కింద ఖచ్చితంగా ఒక పేపర్ కానీ లేదంటే ఒక ఈ విధంగా ప్లేట్ కానీ అయితే పెట్టేసుకోవాలి. మనం వాటర్తో కడిగిన తర్వాత దీనికి ఓన్లీ పసుపు మాత్రం రాయకూడదండి, పసుపు కాస్త గంధము. ఫస్ట్ పసుపును కలిపేసి మొత్తం గుమ్మడికాయ అంతా రాసిన తర్వాత తడి ఎంత ఉంటుంది కదా, చేతులకి కాస్త గంధం తీసుకోవాలైనా సరే, లేదంటే పసుపులోనే గంధం కలిపేసైనా సరే మొత్తం గుమ్మడికాయకి అంతా రాసేసుకోవాలి. ఎక్కడ అనేది గ్యాప్ అనేది ఉండకూడదండి, నీట్గా అయితే ఫిల్ చేసేసుకోవాలి. గుమ్మడికాయకి కంపల్సరీగా బొట్లు అయితే పెట్టుకోవాలండి గుమ్మడికాయ ఫుల్గా. నేనైతే ఇక్కడ అమ్మవారి ఫేస్ లాగా అయితే పెడుతున్నాను, కాస్త బాగుంటుంది అని చెప్పేసి ప్రతిసారి ఇదే విధంగా పెట్టుకుంటానండి, ఎందుకు నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే కరెక్ట్ అమ్మవారి ఫేస్లా కాకపోయినా నాకు వచ్చిన విధంగా అయితే చేసుకుంటాను నేను. తర్వాత బ్యాక్ సైడ్ ఇలా అంతా కూడా ఓపెన్ ఉంటుంది కదా ఖాళీగా, ఆ ఖాళీ ఉన్న ప్లేస్లో కూడా మొత్తం అంతా కూడా కుంకుమ బొట్లతో అయితే నింపేసుకుంటాను. ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఏదున్నా సరే కంపల్సరిగా వెళ్ళిపోతుంది, దిష్టి అనేది కూడా కంపల్సరీగా వెళ్ళిపోతుందండి. మనకు ఇంటి మీద దిష్టి అనేది ఉన్నదనుకోండి, మనం గుమ్మడికాయ కట్టినాక వెంటనే పాడైపోతుంటుంది, వెంటనే పాడైపోతూ ఉంటుంది, ఎక్కువ రోజులు అయితే ఉండదు. అలా పాడైపోయిన వెంటనే అయితే గుమ్మడికాయని తీసి పక్కకు పడేసేయండి. అలా మొత్తం పాడైపోయిన గుమ్మడికాయని అలాగే వేలాడదీస్తూ ఉంటారు కదా ఇంటికి, అది అస్సలు ఉండకూడదండి, అది మంచిది కాదు. ఆ గుమ్మడికాయని మొత్తం తీసి పక్కకేసేసి నెక్స్ట్ డేనే వెంటనే అంటే మంగళవారము శుక్రవారము లేదంటే ఆదివారము ఇలా మంచి రోజు చూసేసుకొని వెంటనే అయితే మళ్ళీ కొత్తది తీసుకొచ్చి ఈ విధంగా పూజ అయితే చేసుకొని గుమ్మడికాయని మళ్ళీ కంపల్సరిగా ఇంటికి అయితే పెట్టండి. పాజిటివ్ ఎనర్జీ అనేది కంపల్సరిగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేసుకుంటుంది అన్నమాట. మనకు నరదృష్టి ఇటువంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయండి ఈ గుమ్మడికాయ వల్ల. ఎటువంటి ఏమి ఉండవు, మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లో ఉంటుంది. కంపల్సరిగా ఈ విధంగా అయితే చేసుకుంటాను నేను అమావాస్య వచ్చినప్పుడల్లా అని కాదు, కానీ అది ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు చూసుకొని అయితే చేసుకుంటాను. మరీ చాలా రోజులు ఉన్నా కానీ తీసి చేంజ్ చేసుకుంటానండి. తర్వాత పసుపు కుంకుమతోటి ఈ విధంగా చేసుకొని ధూపం అయితే చూపిస్తున్నానండి. మనం ఇంట్లో రెగ్యులర్గా పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ప్రతీది కూడా మనం గుమ్మడికాయ కూడా చేసుకోవాలండి. ధూపము దీపము అన్నీ కూడా చూపించాలన్నమాట, హారతి ఇచ్చి అన్నీ చేయాలి, అప్పుడే గుమ్మడికాయ కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. గుమ్మడికాయ కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి ఖచ్చితంగా కూడా. డైరెక్ట్ ఏదో షాప్లోంచి తెచ్చాము, ఏదో కుంకుమ బొట్టు పెట్టేసి పెట్టేసుకున్నాము అనేది మాత్రం అయితే ఉండకూడదండి. అలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీకు చేత కాదు ఇవన్నీ చేయలేమని అనుకున్నట్లయితే గుడిలోకి తీసుకెళ్తే పంతులు ఎవరైనా సరే మంచిగా
పూజ అంతా చేసి కంప్లీట్ చేసి దాని మీద మంచిగా బొట్లు పెట్టేసి ఓం కానీ ఏదైనా అక్షరాలు కూడా రాసి మనకి ఇస్తారండి. అలా అయినా చేయండి, లేదంటే ఈ విధంగా కంప్లీట్గా పూజ అంతా చేసి ఈ విధంగా అయినా మీకు మీరే అయినా పెట్టేసుకోవచ్చండి. లాస్ట్లో కంప్లీట్ అయిపోయింది హారతి అన్నీ ఇచ్చి కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్షింతలు పువ్వులు కలిపి కుంకుమ అన్నీ కలిపి ఉంటాయి కదా, దాంతో అక్షింతలు చల్లేసి ఆశీర్వాదం తీసుకోండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.